ప్రేక్షకులకు నమస్కారం. ధర్మసింధు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గోసేవ చేయడం ద్వారా ఎటువంటి ఫలితం లభిస్తుంది, ఎటువంటి ఫలితాలను మనం పొందవచ్చో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీమతి దివ్యారమణ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఎంతో మందికి గోసేవకు సంబంధించి ఎన్నో సందేహాలు ఉంటూ ఉన్నాయండి, వారికి ఎన్నో విషయాలు కూడా మీరు తెలియజేయాల్సి ఉంది. మరి వేదాలు అసలు గోసేవ గురించి ఏం తెలియజేస్తున్నాయి? వేదాలలో గోవు అంటే మనము బ్రాహ్మణుని గోవుని ఒకే విధంగా పోలుస్తున్నాయి. అయితే వేదాలలో గోవుకి పరమ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకంటే మనము యజ్ఞం ద్వారానే వేదాన్ని స్తుతిస్తున్నాం, మంత్రం ద్వారా బ్రాహ్మణుడు. అలాగే గోవు నుంచి హవిస్సులు ఏవైతే వస్తున్నాయో వాటి ద్వారా మనం యజ్ఞం చేస్తున్నాం. ఈ రెండింటికి యజ్ఞం లేనిదే వేదం లేదు. యజ్ఞానికి ముఖంగా మనం గోవుని స్తుతిస్తూ ఈ గోవు యొక్క విశిష్టత ఎక్కడ ఎంత చెప్పినా, గోవు యొక్క చరిత్ర చదివినా కానీ అది అపారమైనది. అందులో గోవుని ముక్కోటి దేవతలు ఆశ్రయించున్నారు. ఎక్కడ చూసినా దేవమయమైనది గోవు. అలాంటి గోవుని కనుక ఆరాధన చేస్తే మనకి అనేక సత్ఫలితాలు లభిస్తాయి. అలా కాకుండా గోదానాన్ని మించిన దానం ఇంకోటి లేదు. అలాగే గోవుకి చేసే సేవ, ఎందుకు గోవుకి చేసే సేవ అంత పవిత్రమైనది అంటే, ఒక తల్లి ఏ తల్లి అయినా కావచ్చు, అది పశువు కావచ్చు లేకపోతే మనిషి కావచ్చు ఎవరైనా కావచ్చు, పిల్లలు కన్న తర్వాత కనీసం 12 నెలల్లో లేకపోతే 24 నెలలే పాలిస్తుంది. కానీ గోవు మాత్రం బతుకున్నంత వరకు పాలిస్తుంది. అలాంటి గోవుకి ఎంత సేవ చేసినా అది అసలు తరగనిదే కదా, దానికి మనం దాని రుణం తీర్చుకోలేము. అలాగే బ్రహ్మదేవుడి వరప్రసాదము కాదు గోవు, మనకి సృష్టి మొత్తం బ్రహ్మ సృష్టియే. అయితే ఒక్క గోవు మాత్రమే బ్రహ్మ సృష్టి నుంచి వచ్చింది కాదు, అది ప్రజాపతి చేసిన యాగం వల్ల యాగం నుంచి వచ్చింది సురభి. అందుకని బ్రహ్మ సృష్టికి అతీతమైనది. అది కాకుండా ముక్కోటి దేవతల కన్నా పై స్థానంలో ఉన్నది గోలోకం. గోవు నుంచే అందరి దేవతలకి క్షీరము అన్నీ లభించేలాగా గోవుకే ప్రథమ స్థానాన్ని మన యజ్ఞాలు వేదాలు అన్నీ ఇవ్వడము, తద్వారా మనం దాని ఆరాధన ద్వారా మనం ఇవాళ గోమయం లేకుండా భూమి సంతృప్తి చెందదు. భూమి సంతృప్తి చెందకపోతే ఎరువు లేదు, ఎరువు లేకపోతే మనకు అన్నం లేదు, అన్నం లేకపోతే కావలసిన ఆహారము లేదు. ఇలా మనల్ని గోవు అన్ని రకాలుగా ఆదుకుంటూనే ఉంది. అలాగే సకల దేవతలు కూడా గోవులో ఉన్నారని చెప్పడానికి ప్రమాణాలు ఏంటో తెలియజేస్తారా? అంటే ఎటువంటి ప్రమాణాలు ఉన్నాయి? అలా చాలా ప్రమాణాలు ఉన్నాయి. ముక్కోటి దేవతలు రకరకాలుగా ఆ గోవుని ఆశ్రయించి ఉన్నారు. మనకి గోవు యొక్క శృంఖలాలు ఉంటాయి. ఆ శృంఖలాలలో మొదలు విష్ణువు, బ్రహ్మ, శివుడు శృంఖలాల్లోనే ఉంటారు. గోవు రెండు కళ్ళల్లో సూర్యుడు, చంద్రుడు ఉంటారు. గోవు యొక్క మయంలో శ్రీదేవి ఆశ్రయించి ఉంటుంది. అలాగే గోవు యొక్క స్తనాల్లో 4 సముద్రాలు ఉంటాయి. అది కాకుండా గోవు తోకలో రాహు ఆశ్రయించుంటాడు. అలాగే గోవు కాళ్ళు పిక్కల్లో మనము వేదాల్ని ఆశ్రయించుంటాయి. ఇలా గోవులో మీరు ప్రతి చోట ఈ దేవతలు ఆశ్రయించి ఉండడము, గోవు ఎప్పుడైతే అది కామధేనువుగా ఉత్పన్నమైనదో అందరూ దేవతలు వెళ్ళి దాన్ని ఆశ్రయించారు, గోవుని ఆశ్రయించారు. మాకు ఈ స్థానం కావాలి, నీలో ఒక స్థానాన్ని కల్పించు అని గోవుని అర్థించుకున్నారు దేవతలు. అందుకని ముక్కోటి దేవతలకి అది నివాసమైన స్థానం అయింది. అలాగే ఒక్క గోవుని గనక మనం పూజ చేస్తే, ఒక్క గోవుని గనక మనం ఆరాధన చేస్తే అందరి దేవతలకి ఆరాధన చేసిన ఫలితము లభిస్తుంది. ఒక గోవుతోటే మనం పూర్తి యొక్క పుణ్యాన్ని లభింపజేస్తాం. మనం ఇప్పుడు లక్ష్మీ స్తోత్రం చేస్తాం. సో లక్ష్మీ స్తోత్రం చేస్తే మనకేమవుతుంది, లక్ష్మీదేవి యొక్క కటాక్షమే లభిస్తుంది. లేదు, మనం విష్ణు పురాణం చదువుతాం, విష్ణువు యొక్క అనుగ్రహమే లభిస్తుంది. అలా కాకుండా ఒక్క గోవు యొక్క ప్రదక్షిణ చేస్తే సమస్త ముక్కోటి దేవతలకి ప్రదక్షిణ చేసిన ఫలితమే లభించడం కాకుండా భూమండలానికి ప్రదక్షిణ చేసిన ఫలితం కూడా లభిస్తుంది. ఎందుకు, అందరి దేవతలు గోవుని ఆశ్రయించి ఉన్నారు కాబట్టి. ఆమె రోమాలతో సహా ప్రతిదీ పవిత్రమైనది అని మనకి గో చరిత్రం చెప్తోంది. అలాగే అండి, ప్రతి దేవాలయంలో కూడా గోక్షీరంతోనే మనం అభిషేకాలు చేయిస్తూ ఉంటాం కదా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా? ఒకసారి శివుడు ప్రజాపతి దగ్గరికి వెళ్ళినప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు ఆవు పాలు తాగుతూ ఆవు పాల యొక్క నురుగు శివుడి తల మీద పడుతుంది. అప్పుడు శివుడు దాన్ని చాలా కోపంగా చూసి దీన్ని ఎట్లయినా దహించి వేయాలి అన్నట్టుగా ఉంటుంది. ఎంగిలి నా మీద పడుతుంది, ఆ శివుడి మీద ఎంగిలి పడడం ఏంటి, ఆయన పరాత్పరుడు పరమేశ్వరుడు, నా మీద ఎంగిలి పడడం ఏంటి అన్నట్టుగా దాన్ని తీక్ష్ణమైన స్వభావంతో మూడవ కన్నుతో చూస్తాడు. అప్పుడు గోవుకి రకరకాల వర్ణాలు వస్తాయి. అంతవరకు గోవు బంగారు రంగులో ఉంటుంది, కామధేనువు బంగారు రంగులోనే ఉంటుంది. ఆ సురభి నుంచి వచ్చిన అనేక ధేనువులన్నీ కలిపి రకరకాల రంగులుగా మారాయి. అయితే అప్పుడు ప్రజాపతి చెప్తాడనమాట శివుడికి, పరమేశ్వర
నువ్వు అనవసరంగా దాన్ని శపించాలనుకుంటున్నావు, దహించాలనుకుంటున్నావు. అసలు గోవు యొక్క నురుగు పాలు తాగిన తర్వాత ఏదైతే ఆ పాల నురుగు నీ తల మీద పడిందో అది ఎంగిలి అవ్వదు ఎప్పుడు. అందుకనే మనం దాన్ని పవిత్రంగా భావిస్తాం. అది గోవుకి బ్రహ్మ ఇచ్చిన వరం. గోవు లక్ష దివ్య సంవత్సరాలు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి ఆ గోవు అందరూ పూజించాలని కోరుకుంటుంది. ఆ గోవు యొక్క ప్రతి అంగము పూజింపబడాలి, ప్రతీదీ పూజింపబడాలి అని కోరుకుంటుంది. బ్రహ్మ వరప్రసాది అది. కాబట్టి ఆ గోవు యొక్క ఆ నురుగు నీకు ఎంగిలి అవ్వదు అని అంటాడు. అని ఆవుని ఒక వృషభాన్ని శివుడికి దానంగా ఇస్తాడు ప్రజాపతి. ఆ దానంగా ఇవ్వడం వల్ల ఆయన వృషభాసురుడు అయ్యాడు, వృషభధ్వజుడు అయ్యాడు. అలాగే ఆవుల్ని అప్పటి నుంచి మనం ఆవుల యొక్క క్షీరానికి ఆయన ప్రీతిపాత్రుడయ్యాడు. ఓహో, నేను ఇవి అభిషేకం చేసుకుంటే ఇవన్నీ పరమ పవిత్రమైనవి అనేది లోకోద్ధరణ కోసమని ఈ కథలన్నీ, ఈ పురాణ కథలన్నీ మనకి చెప్తూ వచ్చాయన్నమాట. అప్పటి నుంచి పాలు పవిత్రమైనవిగా అలాగే అభిషేక ప్రియుడిగా శివుడు అన్నీ వచ్చాయి మనకి. అలాగే అండి, కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, మీ పేరు? వరలక్ష్మి గారు, మాట్లాడండి. నమస్తే మేడం. హలో, మనతో పాటు దివ్యరమణి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి. మాకు ఇంట్లో చికెన్ సెంటర్ అండి, హోటల్. ఏంటండి? హోటల్. హోటల్. ఓకే అండి, చెప్పండి. హలో, మీ గొంతు సరిగా వినిపించండి. వరలక్ష్మి గారు, హలో, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఉండండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పాలనుకునే విషయాన్ని చెప్పండి. సరే అమ్మా. పొద్దున్నే ఒక దోశ వేసి ఆవుకు పెడుతున్నాము. శుక్రవారం శుక్రవారం ఆవు పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసుకోవచ్చా? ఆవు పాలతో శుక్రవారం శుక్రవారం మీరు అందరికీ అభిషేకం చేయొచ్చు. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల మీకు లక్ష్మీ ప్రియమవుతుంది, అది మంచిదే. కాకపోతే ఆవుకి దోశ వేసి తినిపించడం, ఆవుకి నూనె వస్తువులు కానీ అలాగే మనం తినే ఉప్పుతోటి కానీ సంబంధం ఉండదు ఆవుకి. వీలైతే మీరు చక్కగా ఆవుకి 4 చపాతీలు చేసి పెట్టండి, ఆవు సుష్టుగా తింటుంది. ఒక దోశ వల్ల ఏమవుతుంది, ఆవుకి పాపం ఓ పక్కకి రాదు. కాబట్టి ఓ 4 దోశలు వేసి పెట్టి, 4 దోశల బదులు 4 చపాతీలు చేసి పెట్టండి. దానివల్ల మీకు 1,000 మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది. ఓకే అండి, విన్నారా? హలో. ఓకే అండి, మరొక కాలర్తో మాట్లాడతాం. హలో. అదేవిధంగా మరి ఇప్పుడు గోదానం గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో తెలియజేస్తారా? అన్ని దానాల్లో మహిమాన్వితమైనది, గొప్పదైనది గోదానం. గోదానాన్ని మించిన దానం అసలు లేనేలేదు. గోవు యొక్క, ఒక గోవుని దానం చేస్తే దాతకి 1,000 గోవుల్ని దానం చేసిన ఫలితం పైన ఖాతాలో రాసేస్తారు. అయితే మరి దాతకి కూడా, ఇచ్చిన దాతకి 1,000 గోవుల దాన ఫలితం వస్తే మరి తీసుకున్న ఆయనకు కూడా 1,000 గోవుల దానం తీసుకున్న ఫలితం వస్తుంది కదా, దానివల్ల ఆయనకి కూడా ఫలితం ఉంటుందా అంటే ఆయనకి కూడా తేజస్సు క్షీణిస్తుంది. అందువల్ల ఆయనకి గోవుని ఎప్పుడైతే దానం తీసుకుంటాడో ఆయన కూడా మంత్రోచ్చారణ గాయత్రి చేసుకోవాలి. అందుకనే గోవుని ఎప్పుడైతే దానం ఇస్తామో అది సద్బ్రాహ్మణుడికైన వాడై ఉండాలి అంటారు. ఎందుకు, ఆయన నిత్య అనుష్ఠానం లేనివాడైతే గనక ఆ గోవు యొక్క దాన ఫలితం లభించకపోగా ఆ గోవుకి క్షీణిస్తుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. గోవు దాత ఎప్పుడు గ్రహించవలసింది ఏంటి అంటే గనక ఆ గోవుని ఎక్కడైతే దానం చేశారో ఆ దానం చేసిన స్థలంలో దానికి సంబంధించిన ఆహారాలు అన్నీ సరిగ్గా ఉన్నాయా, గోవు ఆరోగ్యంగా ఉందా, ఎప్పుడు చక్కగా ఉందా లేదా, వాళ్ళు బాగా చూసుకుంటున్నారా లేదా, మధ్య మధ్యలో వెళ్ళి మీరు ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే గోదాన మహిమ వల్ల మీ పూర్వీకులు 10 తరాల వాళ్ళు ఉత్తమగతులన్నీ ప్రాప్తింపజేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఉత్తమగతి ప్రాప్తిస్తుందో వాళ్ల వల్ల మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. వాళ్ల వల్ల మీకు పితృకార్యాలన్నీ సకార్యంగా జరిగి మీకు అన్ని మీ జీవితం ఉత్తమమైన మార్గంలో నడుస్తుంది. అలా నడవంగానే మీకు కావాల్సింది ఏంటి, ఆ గోవుని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మీదే అవుతుంది. కాబట్టి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చూస్తున్నారా లేదా, ఏదైనా తక్కువైతే మళ్ళీ మనం ఏమి ఇవ్వాలి దానికి అనేవి, ఇలాంటివన్నీ ఏర్పాటు చేస్తూ పోతే మీరు గోవుని మీరంతటా మీరు చూసినా చూడకపోయినా దాని పరిరక్షణ బాధ్యత పిల్లలకి ఇక్కడ ఉత్తమగతులు లభిస్తాయి, ఇక్కడంతా మంచి జరుగుతుంది, అందరూ ఉత్తీర్ణులు అవుతారు, మంచి స్థితిలో ఉంటారు మీరు. అది గోవే లక్ష్మి, లక్ష్మీ నిలయమే గో నిలయం. కాబట్టి మీరు జాగ్రత్తగా గోవు దానం చేసి చక్కగా పూర్వీకులకు పుణ్యం సంపాదించాలని కోరుకుంటున్నాం. అలాగే అండి, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో
హలో నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? గుంటూరు నుంచి అండి. పద్మ అండి నా పేరు. పద్మ గారు, మనతో పాటు శ్రీమతి దివ్యారమణ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి పద్మ గారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. మా ఇంట్లో ఆవులు పెంచుకున్నామండి, మేము 10 ఆవులు దాకా పెంచుకున్నాము. చాలా సంతోషం. తెల్లారి బక్రీదు చనిపోయినాయి, తీసుకెళ్లిపోయారు వేరే వాళ్ళు చెప్పకుండా. ఈ చనిపోయినాయి కదా, మన ఇంటికి ఏమన్నా దోషమా అని. లేదండి, ఆవు గనక సహజంగా చనిపోతే మీరు దానికి కూడా సంస్కారాలతోటి, అంటే మనిషికి ఎలా సమానం సంస్కారాలతోటి పూడుస్తామో అలాగే దానికి పూజ చేసి అన్నీ చేసి సంస్కారాలు చేసి పిండ ప్రదానం చేసి దాన్ని పూజ చేస్తే సరిపోతుంది. అది ఒకవేళ కనుక అది మన ఇంట్లో పూడ్చినా కూడా దానివల్ల ఏ సమస్య ఉండదు, మీ ఇంటికి కూడా ఏ సమస్య ఉండదు. అయితే సహజ సిద్ధంగా చనిపోవడం, ఆవు యొక్క ఆయుష్ పూర్తయి చనిపోవడం, దానివల్ల మీకు ఏ విధమైన దోషం ఉండదు. కానీ మీరు ఏదైనా దాన్ని హింసించడము, దీనివల్ల దేనివల్ల చనిపోతే దాని దోష నివృత్తికి వేరే చేయవలసి ఉంటుంది. కానీ దీనికి ఏ దోష నివృత్తి అవసరం ఉండదమ్మా. అలాగే అండి, ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరండి? ఏం పేరండి? సునీత గారు, కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, సిగ్నల్ ప్లస్ లో ఉండి మాట్లాడండి. ఓకే అండి, మనతో పాటు దివ్యరమణ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో సునీత గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నమస్తే అమ్మా. అది నాకు ఆరోగ్యప్పుడు బాగుండటం లేదమ్మా, 91 నుంచి కూడా. గోసేవ చేసుకుంటే ఏమైనా నివృత్తి అవుతుందా? అమావాస్య అమావాస్య గోసేవ చేయండి, చాలా బాగుంటుంది. అనారోగ్యంగా ఉన్నవాళ్ళు అమావాస్య రోజున గోవుకి గనక వంకాయ కూర, నల్ల వంకాయ కూర, అలాగే చపాతీ తోటి గోసేవ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ గనక దాన్ని ఆహారంగా ఇయ్యగలిగితే మీరు, అలాగే గోసేవ చేస్తూ ఆ రోజంతా గోసేవ చేస్తూ గడిపితే మీ అనారోగ్య సమస్యలన్నీ తీరి మీకు ఆ గోవు దగ్గర ఉన్న ఆక్సిజన్ వల్ల, మంచి పాజిటివ్ ఎనర్జీ వల్ల మీ ఆరోగ్యం చాలా చక్కగా అవుతుంది. ఇది చేసి చూడండి, మీరు చాలా తొందరగా అన్ని మందులు మానేయాల్సిన స్థితి కూడా వచ్చేస్తుంది. ఓకే అండి, ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. హలో ఓకే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, దివ్యారమణి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. మేడం గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ, చెప్పు. మిగిలిన కూరగాయలు, మాది కూరగాయల షాప్ అండి, మిగిలిన కూరగాయలు ఉంటాయి కదా, మీ ఇంట్లో ఆవు ఉంటే మిగిలిన కూరగాయలు ఉంటే హాయిగా పెట్టచ్చు, అది చక్కగా అన్ని కూరగాయలు తింటుంది. ఉల్లిపాయ తప్ప అన్ని పెట్టచ్చు, ఉల్లిపాయ వెల్లిపాయ తప్ప. హలో విన్నారా? ఓకే ఖరాబ్ అయినవి పెట్టకండి. మీరు ఒకవేళ కనుక క్యాలీఫ్లవరు ఇలాంటి ఆకులు తీసేస్తారు కదా, క్యాబేజ్ ఆకులు తీసేస్తారు, క్యారెట్వి పైన ఉన్న ఆకులు తీసేస్తారు, ఇలాంటివి తీసేసినవి పెట్టచ్చు. కానీ మళ్ళీ కుళ్ళిపోయినవి అలాంటివి ఆహారంగా ఆవుకి పెట్టకూడదు. పెట్టడం వల్ల మళ్ళీ మీకే ఆ పాప, మళ్ళీ పాపాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడ ఏవో చేయాల్సి వస్తుంది. ఒక్క ఆవుకి సేవ చేస్తే మనం ఏ పాపాన్నైనా కడిగేసుకోవచ్చు, కానీ అదే ఆవుకి ఏదైనా తప్పు చేసామనుకోండి, దోషం చేసామనుకోండి, ఆ పాపాన్ని కడుక్కోవడానికి భూమి మీద అవకాశం ఉండదు మళ్ళీ. ఓకే అమ్మ, మరి మరొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము అనంతపూర్ నుండి కాల్ చేస్తున్నాం. మీ పేరండి? రమాదేవి. రమాదేవి గారు మాట్లాడండి. రమాదేవి గారు చెప్పండి. హలో మేడం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం నాకు పుట్టుకు దారిద్ర్యంతో బాధపడుతున్నాను మేడం. నాకు దానికి ఏమన్నా గోవుకి ఏమన్నా పూజలు చేస్తే నా ఆర్థిక సమస్యలు దారిద్ర్యం ఇంకోసారి చెప్పరా. నాకు స్థిరత్వం అనేది లేదు మేడం, ఆర్థిక సమస్యలతో చాలా బాధపడుతున్నాను. ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే మీరు గోవుకి పృష్ఠభాగంలో పసుపు రాసి చక్కగా ఆవుని నిత్యం లక్ష్మీ ఆరాధన కింద చేసినట్టయితే కనుక మీకు ఆ లక్ష్మీదేవి పాదాలకే పసుపు రాసినట్టు, అమ్మవారు పృష్ఠభాగంలోనే ఉంటుంది కాబట్టి పృష్ఠభాగంలో దానికి పసుపు రాసి పూజ చేయండి, లక్ష్మీ అర్చనతోటి పూజ చేయండి. శుక్రవారం శుక్రవారం లేదా మంగళవారం మంగళవారం చేయండి, మీకు అపారమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అండి, అదేవిధంగా యజ్ఞం చేసినట్లయితే మనకి ఎంతో ఫలితం లభిస్తుంది, దాంతో సమానంగా గోసేవ చేసినప్పుడు కూడా ఫలితం లభిస్తుంది అంటారా? యజ్ఞానికి ముఖమే గోవు అయినప్పుడు, గో సేవ చేసినప్పుడు యజ్ఞం కన్నా ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఎందుకు అంటే కనుక యజ్ఞం మనం ఎందుకు చేస్తాము, యజ్ఞం చేయడం వల్ల దేవతలు సంతృప్తి చెందుతారు, దేవతలు సంతృప్తి చెందడం వల్ల ఇక్కడ మనకి సకాలంలో వర్షాలు, అలాగే మనకి ఏదైనా
సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ దూరమయ్యి మనకి ఈ జీవితం అంతా సుఖమయం అవ్వాలని చేస్తాం. అయితే గోవులోనే సకల దేవతలు నిలయమై ఉన్నప్పుడు ఇంకా గోసేవ చేస్తే ఇంకా మనకి దొరకనిది ఏముంది? అలా తృప్తే కదా. అవునండి, అదేవిధంగా ఇప్పుడు ఎంతోమంది కాలర్స్ కాల్ చేసినప్పుడు అడిగారు, అంటే మేము కూరగాయలు పెట్టవచ్చు అంటారా, ఇలా అడిగారు కదా, ఒక గోమాత మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎటువంటి ఆహారాన్ని అందించాలి? మన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కనుక మీరు అప్పుడే అన్నం వండిన అన్నం ఉంటే కనుక అన్నం పెట్టచ్చు, లేదంటే క్యారెట్స్, క్యాలీఫ్లవర్ ఇలాంటివన్నీ తింటుంది, క్యాబేజ్ చాలా ఇష్టంగా తింటుంది. పచ్చిగడ్డి మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండదు కాబట్టి, లేదు మా ఇంట్లో అయ్యో ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నేను గోవుకి ఏం చేయాలి, నేను ఎంత తొందర తొందరగా ఏదో ఒకటి పెట్టాలంటే అప్పటికప్పుడు 4 చపాతీలు చేసేసి గోవుకి పెట్టారంటే, గోవుకి చాలా ప్రీతి చపాతీ అంటే, అది తినింది అంటే కనుక మీకు ఏమన్నా గురుదోషాలు ఉంటే అవన్నీ పోయి, అంటే మన జాతక చక్రంలో గురువు సరి అయిన స్థానంలో లేకపోవడం, తద్వారా మనకి ఏదైనా మంచి జరగాలంటే జరగకపోవడం, మనం ఏం చెయ్యాలన్నా ఒక ఆటంకం ఏర్పడడం జీవితంలో, ఇలాంటివన్నిటి నుంచి నివారణ కలిగిస్తుంది ఒకవేళ చపాతీ పెడితే. అందుకనే ఇందాక అనింది దోశలు అవి ఇవి పెట్టద్దు, చపాతీ పెట్టడానికి వీలైతే అది చేయండి అని. ఎందుకు మన జీవితంలో మనం తక్కువ స్థాయిలో ఎందుకు బతుకుతాం అంటే గురువు యొక్క అనుగ్రహం లేక, గురువు అనుగ్రహం అంటే బృహస్పతి ఎవరు, దేవతలకి గురువు, ఆయన అనుగ్రహం లభించాలంటే దేవతా అనుగ్రహం లభించాలి కాబట్టి మనం ఇలాంటివి చేస్తే చాలా తొందరగా సులువుగా ఏ మంత్రోచ్చారణ ఏ ఖర్చు లేకుండా కూడా వీళ్ళు ఫలితాన్ని పొందొచ్చు. అలాగే అండి, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను సింహాచలం, విశాఖపట్నం జిల్లా సింహాచలం అండి. శ్రీనివాస్ గారు, దివ్యారమణి గారితో మాట్లాడండి. నమస్తే. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. శ్రీనివాస్ కాదండి, కేవి నూకేశ్వరరావు. నూకేశ్వరరావు, ఓకే, నూకేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు గోమాత గురించి మీరు చెప్పినండి వింటున్నానండి. అయితే మనం మన దేశవాళి గోమాతకి చేసినా చెయ్యొచ్చా, లేకపోతే జెర్సీ ఆవు కూడా అదే పడుతూ ఉంటుందా, అది నా సందేహం. మీరు మంచి సందేహం అడిగారండి. ఏ ఆవుకు పడితే ఆవుకు చేస్తే నిజంగా ఏ విధమైన ఫలితము ఉండదు. జెర్సీ ఆవు చేయడం వల్ల మీకేం ఫలితం ఉండదు. మన దేశవాళి గోవే అన్నిట్లలో పరమ పవిత్రమైనది. అలాగే మన దేశవాళీ గోవుకి అమెరికా వాళ్ళు కూడా పేటెంట్ హక్కులు తీసుకున్నారు, ఆ గోమూత్రంతో కానీ వేటితో అయినా కానీ మందులు తయారు చేయడానికి. అంటే మన ఆవు యొక్క పవిత్రత, దాని యొక్క సహజ సిద్ధమైన మీకు ఈ మిగతా జీవన శైలిలో ఉపయోగించడానికి కావలసిన అన్ని రకాల మందులకి మంచి మీకు నాణ్యమైనది దొరికేది అంటే మన దేశవాళీ. దేశవాళీ గోవుకి చేయడం వల్లనే మనకి అన్ని రకాల ఫలితాలు లభిస్తాయి, కానీ ఇంక వేరే వేటి వల్ల కాదు. ఓకే అండి, మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కోటేశ్వరరావు అండి. ఓకే అండి, మాట్లాడండి. భువనేశ్వరరావు గారు చెప్పండి. నమస్కారం. చెప్పండి కోటేశ్వరరావు గారు. అనేక అనేక మంగళాశాసనాలు. మీరు, మేము ఆవుని చాలా పెట్టే ఒక గాయత్రి శక్తిపీఠం ఇచ్చామమ్మా, అది ఇస్తే వాళ్ళు అమ్ముకున్నారు, ఆ పంచం ఏంటి? మీరు గోవుని దానం చేసినప్పుడు వారికి సరైన గ్రాసం ఇయ్యాల్సిన బాధ్యత మీదే ఒకటి. రెండవది ఏంటంటే కనుక గోవు ఎవరైతే దానిని నిత్యం సాధగలరో అలాంటి వాళ్ళకే మీరు గోవుని దానం ఇవ్వాలి. కానీ ఇందాక నేను మొదట్లోనే చెప్పాను, గోవుని ఎవరికి ఇస్తాం మనం? మంచి బ్రాహ్మణుడికి, సద్బ్రాహ్మణుడికి. దాన్ని సాధగలిగే శక్తి ఆయనకి లేకపోతే దానికి కావాల్సిన శక్తి మనమే ప్రతి సంవత్సరం ఈ గోవుకి ఇంత గ్రాసం అవుతుంది, గ్రాసానికి ఒక 5,000 10,000 మేము ప్రతి నెల ఇది పే చేసేస్తాము అని చెప్పేసి, అయినా కానీ మీరు గోవుని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి, గోవుకి నిత్య పూజ అర్చించండి, గోవుని చాలా చక్కగా చూసుకోండి అని చెప్పి మనం గోదానం చేస్తాం. గోదానం తీసుకున్న గ్రహీత కూడా దాన్ని అమ్ముకునే అర్హత ఉండదు ఆయనకి. ఒకవేళ ఆయన అమ్ముకుంటే దాని ఫలితం ఆయన అనుభవిస్తాడు, మీరు కాదు అనుభవించవలసింది. కాకపోతే మీరు దాన్ని చూసుకుంటూ ఉండాల్సింది. అలాగే అండి, మరొక సందేహం. ఇప్పుడు గోదానం అని వారు అడగడం జరిగింది, మనం స్వయంగా సేవ చేయాలంటారా, లేదంటే దానం ఇచ్చినా కూడా రెండింటికి సమానమైన ఫలితం ఉంటుందా? గో సేవ చేయడం వల్ల మనకి నిత్య కర్మల్లో చాలా పాపకర్మలు చేస్తూ ఉంటాం, మనకి అది సర్వసాధారణమైన విషయం. మనం ఎవరి గురించైనా చెడుగా మాట్లాడచ్చు, లేదా మనం మాట్లాడడం వల్ల మన నోట్లో నుంచి రకరకాల జెమ్స్ బయటకు వచ్చి చనిపోవడం వల్ల కావచ్చు, ఇలా ఎన్నో రకాల పాపాలు మనం తెలిసి తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఇది కాకుండా గోసేవ మనం నిత్యం చేయడం వల్ల ఏమవుతుంది, ఆ గోవు పక్కన మనం ఉండడం వల్ల దానికి, ఇందాకే చెప్పాను నేను మీకు,
గోవు దగ్గర మీరు ఎంత దగ్గరగా మీరు పనిచేస్తూ ఉంటారో, మీరు ఒక 1000 జపం అక్కడ వెళ్ళి చేశారనుకోండి, మీకు 1000 జపం చేసిన ఫలితం వస్తుంది. ఎందుకు? దాని చుట్టూ ఉండే వైబ్రేషన్, ఒక గోవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలేస్తుంది, ఇంకా ఏ చెట్టు పుట్ట ఏది వదలదు అలాగా. అయితే ఆ గోవు చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే ఉందో, మీరు ఎంత దూరం 8 మీటర్ల వరకు మీ చుట్టూ మీకు అలాంటి వైబ్రేషన్ వచ్చేస్తుంది. అలా గోసేవ చేయడం వల్ల మీరు ఎంతసేపు ఎవరికైనా చెడు చేయాలన్నా మీరు చేయలేరు. మీరు ఒకవేళ ఏదైనా చెడు మనస్తత్వం రావాలన్నా రాదు. ఎందుకు? మనం ఆ గోవుతోటి నిత్యం కలిసి మమైకం అయిపోవడం వల్ల, ఆ గోవు యొక్క అనుభూతి ఏదైతే ఉందో అది మనం, దానికి ఉన్న శక్తి మన మీద ప్రసరిస్తూ ఉండడం వల్ల మనలో ఉండే ఔరా కూడా మారిపోతూ ఉంటుందన్నమాట. అయితే గోదానం వల్ల మీరు ఇదంతా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేస్తున్నారు. గోదానం ఏంటి? మీ పితరులను ఉద్ధరించడానికి చేస్తున్నారు. మీ పితరులు అంటే మీకు 10 తరాల పై వాళ్ళని, అలాగే మీరు మీ తర్వాత 10 తరాల వాళ్ళని ఉద్ధరిస్తున్నారు. అయితే మనం గయకి వెళ్ళి పిండశార్థం చేస్తే కూడా మనకి పైన 100 తరాల వాళ్ళు ఉద్ధరిస్తున్నాం మనం, అలాగే మన తర్వాత 100 తరాలని కూడా ఉద్ధరిస్తున్నాం. కానీ గయకి ఎంతమంది వెళ్ళగలుగుతారు? ఎంతమంది గయకి వెళ్ళి ఇవన్నీ దానాలు పూర్తి చేయగలుగుతారు? అందుకని దేవుడు ఎంతసేపు మనకేం చేశాడు, అయ్యా నువ్వు వేదం చదవలేవా, సరే ఒక పురాణం చదువు, అది కూడా చదవలేవా, ఒక ఇతిహాసం, అది కూడా నీ వల్ల కాదా, చిన్న చిన్న కథలు చదువుకో, అలా కూడా అవ్వలేదా అనేసి అమ్మవారు ఏం చేసింది, ఆవు రూపంలో మన చుట్టూ తిరుగుతూ మొదలెట్టింది. కనీసం ఒరే ఇదే దీనికైనా పూజ చేయరా బాబు, ఇంకేమీ వద్దు, దీనికి ఇలా దండం పెట్టు, కనపడగానే నువ్వు దండం పెట్టినా కూడా నీకు ఫలితం ఇస్తాను, నువ్వు ఏదైతే కోరుకుంటావో అది నేను ఇస్తాను, అందుకనే దాన్ని కామదేవి అన్నారు. అలా నీకు ఏది కావాలంటే అది ఇవ్వగలిగే శక్తి ఉన్నది కాబట్టి, అందుకని గోదానం మీరు పితల్ని ఉద్ధరించడానికి, గోసేవ మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి. అలాగే కొన్ని ఆలయాల్లో మనం చూస్తూ ఉంటాం కదండి, గోవులను దత్తత తీసుకోవడం, మంత్లీ మనం కొంచెం గోవుల గ్రాసానికి సంబంధించి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కదా, దాని ద్వారా కూడా ఫలితం పొందవచ్చు అంటారా? దాని ద్వారా కూడా మీకు సంబంధించి మీ జాతక రీత్యా ఏమేమి దోషాలు ఉన్నాయో, కొన్ని అనేక రకాలైన శాపాలు గోవుని ఒకసారి మనం స్పృశిస్తేనే పోతాయి. ఇంకా మీరు అలాంటిది గోవుకి గ్రాసాన్ని దానాన్ని అన్నిటినీ సమకూరుస్తున్నారనుకోండి, మీరు అసలు ఈ జన్మలో కాదు ఎన్నో జన్మల్లో చేసినవన్నీ కడుగుతున్నట్టేగా. అంతే అండి, ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నాగరాజు, కరీంనగర్ మేడం. నాగరాజు గారు, దివ్యరమణ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నాగరాజు గారు నమస్కారం అండి, చెప్పండి. మేడం ఇప్పుడు మన కర్మ చేస్తా. ఏమండి? హలో హలో నాగరాజు గారు. నాగరాజు గారు మీ వాయిస్ క్లియర్గా లేదండి, చెప్పండి. అవునండి, పితృకర్మలు చేస్తూ ఉంటారు. గోవులని దానం చేస్తూ ఉంటే. నాగరాజు గారు వింటున్నారు మీరు? సిగ్నల్ ప్లేస్ లో ఉండండి, మీరు చెప్పే విషయం అసలు వినిపించట్లేదు. ఇప్పుడు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పండి. ఓకే అండి, అసలు సరిగ్గా వినిపించట్లేదు, సో వీరి కాల్ కూడా కట్ అయిపోతుంది. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? విజయనగరం నుండి మేడం. మీ పేరండి? పద్మ అండి. పద్మ గారు, మనతో పాటు దివ్యారమణ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. పద్మ గారు చెప్పండి. మేడం గారు నమస్తే అండి, నా పేరు పద్మ అండి. నమస్కారం అమ్మ, చెప్పమ్మా. మేడం గారు, అదే బిజినెస్ బాగుండాలి అనుకుంటే గోవుకి ఏ విధంగా మనం చేయాలండి? పద్మ గారు కొంచెం గట్టిగా చెప్పరా. మేడం గారు. అమ్మా చెప్పమ్మా. అదే మనం బిజినెస్ కొంచెం డల్ గా ఉందండి, బిజినెస్ పెరగాలి అంటే మనం గోవుకి ఏ విధంగా చేయాలి? గో ప్రదక్షిణ చేసి గోవుకి అంటే మీకు ఏదైనా మంత్రోపదేశం జరిగితే ఆ మంత్రాన్ని గోవు దగ్గర మీరు నిత్యం పాటిస్తే అది మాకు మంచి జరుగుతుంది. దానికి గోవుని మీరు ఇంట్లోనే పెట్టుకుని గో సేవ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది మీ వ్యాపారం. హలో, స్వాగతం అమ్మ. మరి ఎంతమంది కాలర్స్ కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? కర్నూలు జిల్లా మేడం. మీ పేరండి? విశ్వనాథ్ మేడం. నా పేరు విశ్వనాథ్ గారు. అమ్మతో మాట్లాడండి, మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా అడగండి. విశ్వనాథ్ గారు, ముందుగా టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసేయండి, లేదంటే మీ కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. విశ్వనాథ్ గారు నమస్కారం అండి, చెప్పండి. మేడం, మాకు ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి మేడం. ఇందాకే చెప్పాను కదా, ఆర్థిక సమస్యల కోసం గనుక మీరు గోవు యొక్క ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. గోవు పృష్ఠభాగంలో పసుపు రాసి లక్ష్మీ అష్టోత్రం తోటి అర్చన చేస్తే ఇంకా మంచిది.
అది కాకుండా గోవుకి మీరు శుక్రవారం శుక్రవారం పచ్చి గడ్డి తినిపిస్తే మంచిది. ఓకే అండి, ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మిట్టపల్లి ప్రభాకర్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మిట్టపల్లి ప్రభాకర్ గవాకర్ అండి. ఓకే అండి, అమ్మతో మాట్లాడండి. అమ్మ నమస్కారం. ప్రభాకర్ గారు చెప్పండి. రోజు కావస్తుంది మా ఇంటికి, అయితే రోజు బియ్యం పెట్టే రోజు బియ్యం కానీ నూకలు కానీ పెట్టవచ్చు. ఏదైనా నానబెట్టి పెట్టండి, అలాగే పెడితే కనుక దానికి గొంతులో అడ్డం పడితే అది ఇబ్బంది పడుతుంది. నానబెట్టి పెట్టండి, ఎప్పుడొస్తే అప్పుడు పెట్టదురు కానీ. లేకపోతే మీరు అరటిపళ్ళు పెట్టండి, అన్నిటికన్నా తేలిక సులువు. దానికి అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం, ప్రీతి. కాబట్టి మీరు ఏం చేయండి, అరటిపళ్ళు పెట్టండి, అరటిపళ్ళు పెట్టుకోండి. ఇంటికి రాగానే ఓ రెండు అరటిపళ్ళు తినిపించండి, అది చాలా సంతృప్తి చెందుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఓకే అమ్మ, మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ముందుగా టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టేసేయండి, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. పెట్టేశారా? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సూర్యప్రకాష్ గారు, అమ్మతో మాట్లాడండి. హలో చెప్పండి. ఇప్పుడు శిష్యులకి కార్యక్రమాలు చేసేటప్పుడు కొంతమంది ఆవు దానం చేయలేని వాళ్ళు ఉంటారు కదా. అవునండి. ప్రత్యామ్నాయంగా ఏదో కొంచెం ధనం ఇస్తారు కదా, దానివల్ల కూడా సరైన మనకి పుణ్యకార్యం జరుగుతుందంట, వస్తుందంటారా రాదంటారా? వస్తుందండి. ప్రత్యామ్నాయంగా మనకి శాస్త్రంలోని వేదంలోనే మనకి ప్రమాణంగా ఏం చెప్పారంటే, గోవుకి ప్రతిరూపంగా మీరు గోవునే దానం చేయలేనప్పుడు గోవుని దూడగా అంటే వెండితోటి బంగారంతోటి దూడగా తయారు చేయించి దాన్ని దానం ఇవ్వచ్చు. ఇది కూడా నేను బంగారం కూడా చేయలేనండి, నేను వెండి కూడా చేయలేనండి అంటారా? అప్పుడు మీరు నువ్వులతోటి గోవుగా తయారు చేసి ఒక ఆకారాన్ని తయారు చేసి దాన్ని బెల్లంతో తయారు చేస్తారనమాట. అది అచ్చులాగా తయారు చేసి దాన్ని బ్రాహ్మడికి దానం ఇస్తారు పితృకార్యాల్లో. దానివల్ల కూడా మీకు గోదాన ఫలితం లభిస్తుంది. అయితే ఆ తిలలు ఎన్ని అంటుకున్నాయో, ఆ నువ్వులు ఎన్ని అంటుకున్నాయో ఆ బెల్లానికి, అన్ని సంవత్సరాల వరకు మీ పితరులు ఉద్ధరించబడతారు. అమ్మ, అదేవిధంగా మరొక సందేహం, అదేంటంటే గోవుకి మీరు అరటిపండు మనం ఇవ్వవచ్చు అని చెప్పారు కదా, దాన్ని మనం గోవుకి అలాగే ఇవ్వాలా, లేదంటే మనం తీసుకునే విధంగా ఇవ్వాలంటారా? గోవు తోలుతోటి తినేస్తుంది, దానికి మనం ఏమి తీసి ఇవ్వక్కర్లేదు. ఆఖరికి అరటి ఆకులు కూడా తింటుంది. అరటి దూట దొరికి ఏది దొరికితే అది, దానికి అరటి చెట్టు అంటే చాలా ప్రీతి. అరటి చెట్టుకి సంబంధించింది ఏదైనా తినేస్తుంది అనమాట. దాని తోలు తీసి మనం కష్టపడే ఇవ్వక్కర్లేదు. చక్కగా నెమ్మదిగా మనం ఇలా పెట్టి గోవుకి ఇలా చక్కగా తినిపిస్తూ ఉండాలి. గోవుకి మనలాగా రెండు సైడ్లు పళ్ళు ఉండవు, దానికి ఒకవైపే పళ్ళు ఉంటాయి. అది కొరికేస్తుందేమో, మన చేతిలో ఏమైపోతాయో అనుకోవచ్చు, అలా ఏమీ ఉండదు. గోవుకి కింది వైపు మాత్రమే పళ్ళు ఉంటాయి. కాబట్టి మీరు ఇలా పెడుతూ ఉంటే ఆ గోవు యొక్క నురుగు మీ చేతికి తగలాలి. అప్పుడు మీకు మీ చేతి వల్ల జరిగిన దోషాలు, ఏవైనా మనం ఏవేవో చేస్తూ ఉంటాం కదా, ఆ దోషాలన్నీ నివృత్తి జరిగి మీకందరికీ మంచి జరుగుతుంది. మీరు ఏం చేసినా సత్కార్యమే చేస్తారు ఆ తర్వాత. ఇంకొక సందేహం అమ్మ, అదేంటంటే బెల్లం కూడా పెట్టవచ్చు అంటారా? బెల్లం దానికి ఇంకా ప్రీతి, ఆవుకి చాలా ప్రీతి, చాలా మంచిది. కాకపోతే కడుపుతో ఉన్న ఆవుకి బెల్లం పెట్టరు, అది ఈనిన తర్వాత మాత్రమే దానికి బెల్లం పెడతారు, ఒకటేసారి పెడతారు. అలా పెట్టినప్పుడు దానికి అది పుష్టిగా ఉండడానికి, పాలు సరిగ్గా ఇవ్వడానికి, ఆరోగ్యవంతంగా ఆ పిల్ల జీవించడానికి, ఆ లేగదూడ ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం చేస్తారు. అది ఎప్పుడంటే అప్పుడు కడుపుతో ఉన్న ఆవుకి పెట్టకూడదు. అలాగే అమ్మ, ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? నా పేరు భారతి. భారతి గారు, అమ్మతో మాట్లాడండి, మీకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోండి. చెప్పండి భారతి గారు. హలో భారతి గారు, హలో, చెప్పండి మీ సందేహం ఏంటో. మేము గోదానం చేయాలనుకుంటున్నామండి, అది ఎవరికి చేయాలా, ఎట్లా చేయాలా తెలియడం లేదు. గోదానానికి సంబంధించి పూర్తి విధి ఉందమ్మా. అది గోదానాన్ని ఎప్పుడైతే మీరు గోవుని దానం చేస్తారో, దాని పాలు పితకడానికి సరిపోయే కంచు పాత్ర, అలాగే గోవు గర్భిణితో ఉన్నదైనా సరే, గోవు వస్సంతో ఉన్నదైనా సరే, ఆరోగ్యంగా ఉన్నది, మంచికి చక్కగా పాలు ఇస్తున్నది, అలాగే మీరు ఏ గోవునైతే దానం చేస్తున్నారో అతను బ్రాహ్మడు అయి ఉండాలి. గోవు దానం చేసినప్పుడు ఆ గోవుని స్వీకరించిన వ్యక్తి గోవుని సాగగలిగే శక్తివంతుడై ఉండాలి. అలా లేకపోతే మీరు ఆ గోవుకి కావలసిన గ్రాసాన్ని నిత్యం ఇస్తూ ఆ గోవుని సంరక్షించే బాధ్యత కూడా మీరు వహించాలి. అయితే అలా కాకుండా మేము ఇలా చూడలేము ఆ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి అంటారా? మఠాలు పీఠాలు చాలా ఉన్నాయి, ఆశ్రమాలకి వెళ్ళి ఆశ్రమాల్లో దానం ఇవ్వండి,
అది కూడా మఠాధిపతులకి మీరు దానం ఇస్తే వారు తీసుకుంటే అది మీకు ఇంకా పుణ్యప్రదం. అమ్మ ఇంకొక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి అండి. మీ పేరండి? లక్ష్మి సుజాత అండి. లక్ష్మి గారు, అమ్మతో మాట్లాడండి, మీకు ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోండి. లక్ష్మి గారు చెప్పండి. హలో చెప్పండి. లక్ష్మి గారు? లక్ష్మి సుజాత అండి. లక్ష్మి సుజాత గారు చెప్పండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. దేశవాళి ఆవు అంటే ఎలా గుర్తించడం మేడం? నాకు అర్థం కాలేదు. దేశవాళి ఆవుని ఎలా గుర్తించాలని? దేశవాళి ఆవు మొత్తం ఒకటే రంగులో ఉంటుంది. మనకి తెలుపు, ఎరుపు, నలుపులో ఉంటుంది. మూడు రంగుల్లో ఉంటుంది. ఆవు కొంచెం పొట్టిగా ఉంటుంది. అన్ని ఆవుల్లాగా, జెర్సీ ఆవుల్లాగా బాగా లావుగా, ఎత్తుగా, బలిష్టంగా ఉండవు ఈ ఆవులు. ఈ ఆవుల యొక్క పాలు చాలా తక్కువగా వర్షిస్తాయి. కానీ ఈ ఆవు యొక్క పాలే మనకి శ్రేష్టమైనవి. అలా చూసి మీరు గుర్తించవచ్చు. లేదా దీనికి మీరు ఐదు మచ్చలు ఉంటాయి, ఐదు మచ్చలతోటైనా దీన్ని గుర్తించవచ్చు. అలాగే అమ్మ, మరి గోమయంతో కొంతమంది స్నానం ఆచరిస్తూ ఉంటారు కదా, దాన్ని ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తారా? గోమయము మనకు తెలుసు, ఇక్కడ లక్ష్మీ ప్రీతి అంటున్నాం. లక్ష్మీదేవి గోమయంలో ఉంది కాబట్టి దాన్ని లక్ష్మీ అని అంటున్నాం. ఎప్పుడైతే కనుక మనం దాన్ని గోమయం, ఎండిపోయిన గోమయాన్ని తీసుకుని దాన్ని ఆసనంగా వేసుకుని కూర్చుంటే మీరు ఆ స్థానం అంతా పవిత్రం చేసుకున్నట్టు. మనం ఏమంటాం, దర్భాసనం వేస్తే ఒక చోట పవిత్రమైంది, ఆ పవిత్రమైన స్థానంలో మనం కూర్చుని యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అనుకూలం అంటాం. కానీ దర్భాసనం వేయడానికన్నా ముందుగా మనము గోమయాన్ని అన్ని చోట్ల చిలకరించి ఆ తర్వాత యజ్ఞాన్ని కానీ ఏదైనా ఆరాధన కానీ ఇలాంటివి చేస్తాం. పూర్వకాలంలో గోమయాన్ని ఇంటి గోడలకి, ఇంటి ముందు అలికి పెట్టేవాళ్ళు. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక ఏ రకాలైన పురుగులు, రకరకాల డిసీజెస్ ఇలాంటివి ఇంట్లోకి రాకుండా గోమయం నివృత్తి చేస్తుంది. గోమయంలో అత్యంత శక్తివంతమైన కారకాలు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఇవన్నీ నివృత్తి జరుగుతాయి. అలాగే గోమయం స్నానం చేయడం వల్ల ఇవాళ చాలామందికి, మనం పొల్యూషన్లో ఉండడం వల్ల అందరికీ డాండ్రఫ్ సమస్య సూపర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ గోమయం కొంచెం నీళ్ళల్లో పెట్టేసి కలిపేసుకుని అది మీరు తలస్నానం చేసుకుంటే మీకు ఏ చర్మ వ్యాధి ఉన్నా అవన్నీ పోవడమే కాకుండా మనకి ఒంటి నిండా చక్రాలే ఉన్నాయి, ఆ చక్రాలకి ఉండే మొదటి రింగ్ ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇవన్నీ మీరు కూర్చుని పూజ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా అవన్నీ ఓపెన్ అయ్యి మీలో మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేసేసి ఆధ్యాత్మికత వైపు, అలాగే మంచి స్థానం వైపు మీ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. అమ్మ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడరా. ప్రకాశం జిల్లా. మీ పేరండి? పద్మావతి మేడం. పద్మావతి గారు, అమ్మతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా, చెప్పండి. మాకు నేను చిన్నప్పుడు మాకు గోవులు ఉండేది మేడం. అయితే అది ప్రసారాలు అయిన తిరిగి ఎముకలు అయి చేస్తూ ఉండేది. అమ్మా నాకు సరిగ్గా వినిపించట, కొంచెం గట్టిగా చెప్తారా? మీరు బాధపడకుండా చెప్పండి. ఎముకలు తింటూ ఉండేది మేడం. ఏం తింటూ ఉండేదండి? శ్వశానాల్లో ఎముకల కోసం తిరుగుతూ ఉండేది. ఆవా? ఆవు మేడం. అయితే దాన్ని కొట్టాము అప్పుడు, తిరుగుతా ఉండండి, దానివల్ల దోషం ఉంటుందా? అవునమ్మా, మనము గోవుని మనకి వేద ప్రకారం కూడా, మనకి మంత్రోచ్చారణ ప్రకారం కూడా ఏమంటున్నారంటే ఎక్కడ కూడా మీరు గోవుని అదిలించడం కానీ కొట్టడం కానీ చేయకూడదు. అదిలించవలసిన స్థితే మీకు తప్పనిసరి అయితే, అంటే ఆ గోవుని సంరక్షించడానికి చేసేదే అయితే గనక దాన్ని చూసి ఎక్కడ గట్టిగా దెబ్బ తగలకుండా జాగ్రత్తగా అదిలించి తోకతో పట్టుకుని దాన్ని ఆ తోకతోటే కొడుతూ తీసుకురావాలి అని అంటున్నారు. డైరెక్ట్గా మనం ఏ కర్రతోటో, కాలుతోటో, చేతులతోటో తన్నకూడదు గోవుని. అలా తన్నడం వల్ల మహాపాతకం. దానికి రామ సహస్రనామం చేస్తే నిత్యం పారాయణం, ఆ దోషం నివృత్తి అవుతుంది. అలాగే అమ్మ ఇంకో కాలర్తో మాట్లాడదాం. హలో. అదేవిధంగా పంచగవ్యాలు అంటే ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటో వివరిస్తారా? పంచగవ్యాలు అంటే ఆవు యొక్క మలం. మనుషులు ఒకటి తీసుకోండి, ఏ జీవినైనా తీసుకోండి, భూమి మీద ఏ జీవిని తీసుకున్నా కానీ ఆ జీవి యొక్క మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ మలమూత్ర విసర్జన నుంచి రకరకాల జీవులు ఉత్పన్నమవుతాయి, రకరకాల దుర్గంధం ఉత్పన్నమవుతుంది. తద్వారా మనందరికీ అనారోగ్యమే తప్ప ఆరోగ్యం ఏది ఉండదు. కానీ గోమయం అలా కాదు. గోవు యొక్క మయము కానీ, గోవు యొక్క మూత్రం కానీ, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఈ నాలుగిటి, ఈ ఐదుటిని కలిపి మనం పంచగవ్యాలు అంటున్నాము. ఈ పంచగవ్య సేవనం అన్నీ సరిసమానం పాళ్ళల్లో తీసుకుంటే రకరకాల రోగాల్ని నివృత్తి చేయొచ్చు. ఈ రకరకాల రోగాలు నివృత్తి చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాళ్ళల్లో ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు.
ఇది పెద్ద శాస్త్రం. మళ్ళీ ఆయుర్వేద శాస్త్రంలో మనకి ఈ సంహిత చాలా బాగా చెప్తూ ఉన్నారు. అయితే ఆవు పాలని తీసుకుంటుంటే చాలామంది ఏమంటారు, ఆవు పాలు మీకు అరగవు, ఆవు పాలు అరగకపోవడం వల్ల వేడి చేస్తుంది అంటారు. కాదు, అసలు ఆవు చేసిన మేలు తల్లి కూడా సరిగా చేయలేదేమో అప్పుడప్పుడు. ఎందుకంటే తల్లి నిత్యం పాలు ఇవ్వలేదు కాబట్టి, తల్లి పాలిచ్చినంత వరకే ఏంటి శిశువు యొక్క మనకి రోగనిరోధక శక్తిని ఉంటుంది. కానీ ఆవు పాలు నిత్యం సేవించడం వల్ల రోగనిరోధక శక్తి ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది. అయితే ఎవరికైతే పాలంటే ఎలర్జీయో వాళ్ళే తప్ప మిగతా వాళ్ళందరూ ఆవు పాలు తీసుకోవచ్చు. అయితే ఈ గోవధని ఇలాంటివన్నీ నిషేధించాలంటే ఏం చేయాలి? మీరు గోవధని నిషేధించడానికి రోడ్ల మీద ఎక్కి మీరు ఎన్ని నినాదాలు చేసినా దండగా, ప్రతి ఒక్కరింట్లో గోవుకి సంబంధించిన పంచగవ్యాల్లో ఏదో ఒక దానికి ప్రాధాన్యతనిస్తే, అంటే ఆవు నెయ్యో, ఆవు పాలో, ఆవు పెరుగో, లేకపోతే గోమూత్రమో, గోమయమో, ఇలాంటి వాటికి అన్నిటికీ మీరు గనక ప్రాధాన్యత ఇస్తే మీకు ఆటోమేటిక్గా గోవధ అనేది నిషేధించబడుతుంది. వాళ్ళకు కూడా వ్యాపారం అవుతుంది, చచ్చినట్టు వాళ్ళు పెంచుతారు, పాలు అమ్మడం కోసమైనా పెంచుతారు. అప్పుడు మనం తెలిసి తెలియకుండానే గోవుని సంరక్షించిన వాళ్ళం అవుతాము. అది ఇంకా అన్నిటికన్నా మంచిది. ఈ పంచగవ్యాలన్నీ ఆరోగ్యానికి హేతువులు కాబట్టి దీంట్లో ఎక్కువ కాల్షియము, పొటాషియము, బీ12, మనకి బీ12 వేరే వాటిల్లో చాలా దొరకవు. అసలు క్యాన్సర్ని కూడా నిరోధించగలిగే శక్తి గోమూత్రంలో ఉంది. అందుకని గోమూత్ర సేవనం మంచిది పరగడుపున అంటారు. అయితే అందరికీ ఆ వాసన గిట్టదు కాబట్టి దానికి ఆర్క్ అని ఒకటి వస్తుంది, గోమూత్రం ఆర్క్ అని, అది తీసుకోవడం వల్ల మీకు ఏ వాసన ఉండదు, సుగంధభరితంగా ఉంటుంది. తీసుకోవడం వల్ల మీకు అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అమ్మ, అదేవిధంగా గో ప్రదక్షిణ గురించి మీరు తెలియజేశారు కదా. ప్రదక్షిణ అంటే మనం గుళ్ళో అయితే ఇన్నిసార్లు తిరగాలి అని ఉంటుంది, అలాగే గో ప్రదక్షిణకు కూడా ఏదైనా నియమాలు ఉంటాయా? గో ప్రదక్షిణకి ఏ విధమైన నియమాలు ఉండవు. మీకు ఏదైనా పూజనా లేకపోతే ఇంకేదైనా దానం చేయాలంటే రకరకాల నియమాలు ఉంటాయి. అయితే గోదానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే గో ప్రదక్షిణకి మాత్రం ఏ విధమైన నియమాలు ఉండవు. మీరు పొద్దునే స్నానం చేసి, ఆవు స్నానం చేసిందా లేదా మీకు అనవసరము, ఆవు స్నానం చేసినా చెయ్యకపోయినా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు, అమ్మ ఆవు స్నానం చేయలేదు, మేము ప్రదక్షిణ చేయడం వల్ల ఏమన్నా పాప ఫలితమా? ఆవు వల్ల పాప ఫలితం ఏమి ఉండదు, మన వల్లే ఆవుకి రాకపోతే సంతోషము. కాబట్టి ఆవు ప్రదక్షిణ ఎప్పుడైతే మనం చేస్తున్నామో దానికి మనం ఏదైనా ప్రదక్షిణ కుడి భాగం నుంచి చేస్తుంటాం కాబట్టి అలా ప్రదక్షిణ చేసి ఒక 5 ప్రదక్షిణలు చేస్తే భూమండలానికి ఒక్క మారు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఆ ప్రదక్షిణ చేయడం మంచిది చాలా. అంటే ప్రతిసారి 5 సార్లు చేస్తే సరిపోతుందా లేదంటే ప్రతిసారి ఉంటారు కదండి? అంటే మీరు ఒకవేళ ఇగో ఇప్పుడు నాకు కామధేనువు కదా, గోవు కామధేనువు, రకరకాల కామ్యాల కోసం గోవుని ఆశ్రయించారనుకోండి, లేదు పితృగతి సద్గతి కోసం ఆశ్రయించారో, మోక్షం కోసం ఆశ్రయించారో, అది వేరే విధానం. ఎప్పుడైతే కామ్యాల కోసం మీరు ఆశ్రయించారో ఆ కామ్యాల ప్రకారంగా మీరు ఇన్ని నేను ఇంత మొక్కుకున్నానండి, అన్ని ప్రదక్షిణాలు చేసేయండి, నాకు ఈ కోరిక తీరితే చేస్తాను అనుకున్నారా, అలాగే ఆ కార్యక్రమాన్ని అలాగే నిర్వహించండి. మా అదేవిధంగా గోసేవ చేసినట్లయితే అగ్నిహోత్రంతో అది సమానం, హోత్రంతో సమానమని అంటూ ఉంటారు కదా, దాని గురించి తెలియజేస్తారా? అగ్నిహోత్రంతో గోవుకి అగ్నిహోత్రంతో సరి సమానము అనడానికి కారణం ఏంటంటే, గోవు యొక్క అన్ని గవ్యములు మనకి యజ్ఞానికి ఉపయోగపడతాయి. అది యజ్ఞమే ముఖంగా వర్ధిల్లుతుంది. గోవు పరిశుద్ధమైనది, గోవు ఉన్న స్థానము పరిశుద్ధమైనది, పరమ పవిత్రమైనది. ఈ గోవు ఉన్న ఇల్లు కూడా పరమ పవిత్రమైనది. అయితే ఆ గోవుకి యజ్ఞ భాగాన్ని అందించడం వల్ల, గోవు లేకపోతే యజ్ఞం లేదు, ఆరాధన లేదు, ఆరాధన లేకపోతే మనకి ఇక్కడ సకాలంలో ఋతువులు లేవు, ఋతువులు లేకపోతే మనం సరిగ్గా లేము, అన్ని చోట్ల మొత్తం క్షామమే ఉంటుంది. అందుకని గోవుకి అన్ని విధాలుగా అగ్నికి సమానమైన అర్హతని, అన్ని అగ్నికే సరి సమానమైన అర్హతని అని మనం అనలేము. ఎందుకంటే ముక్కోటి దేవతల్లో ఆశ్రయించి ఉన్న గోవు కాబట్టి ఒకదానికో సరి సమానం అనడానికి, ఒక శ్లోకంలో దీనికి సరిసమానం అనగానే ఇంకొక శ్లోకంలో ఏమంటారు, వాయుదేవుడికి సరిసమానం అంటారు. నల్లటి ఆవుని గనక దానం చేస్తే అగ్నికి అగ్నిదే అగ్నిలోకాన్ని పొందుతారు. అలాగే ఒక్కొక్క ఆవుని ఒక్కొక్క కరంగా ఆవుని దానం చేస్తూ పోతూ ఉంటే ఒక్కొక్క లోకానికి వెళ్తారు. అలాగే నల్లటి ఆవుని కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు, వాళ్ళు అగ్నిప్రియులై ఉంటారు, నిత్య అగ్నిహోత్రులు అయి ఉండాలి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మ, అదేవిధంగా పల్లెటూళ్ళలో కాకుండా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొద్దిమంది ఇంటి ముందు వరకు వచ్చిన గోవులను పంపించడం జరుగుతూ ఉంటుంది, అలాగే వాటిని తోయడం కానీ ఇలా చిన్న చిన్నవి చేస్తూ ఉంటారు కదా, వారికి పాపం తగులుతుందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే మనకి శాస్త్రంలోనే ఇలా చెప్తున్నారు, గోవుని మీరు ఒకసారి జనక మహారాజు అని మీకు చిన్న కథ చెప్తాను. మనకి జనక మహారాజు అందరికీ తెలుసు. జనక మహారాజు గోవు మేస్తూ ఉంటే దాన్ని ఆ గోవుని అక్కడి నుంచి అదిలించాలని ప్రయత్నం చేసి ఇంకో చోటికి పంపించాలనుకుంటారు. ఆ తింటున్న గోవుని పక్కకి జరిపినందువల్ల జనక మహారాజు అంత పుణ్యం చేసి కూడా ఒకసారి నరకాన్ని చూసి తర్వాతే ఉత్తమ గతికి వెళ్ళారు. ఇంకా మనం ఎంత
మనం ఇలాంటి పాపాలన్నీ చేసిన వాళ్ళకి ఇంకా రకరకాల శాపాలే ఉంటాయి, కానీ ఉండకుండా అయితే ఉండవు కదా. అవునమ్మా. అదేవిధంగా గోపూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో తెలియజేస్తారా? గోపూజ చేయడం వల్ల ముక్కోటి దేవతలకి చేసిన ఫలితం లభించడమే కాకుండా మనం నిత్య అగ్నిహోత్రం చేసిన ఫలితం వస్తుంది, మనకున్న పితృ దేవతల్ని కూడా ఆరాధన చేసిన ఫలితం వస్తుంది. గోవులు అన్ని రకాల సాగరాలు ఉన్నాయి, గోవులు అన్ని రకాల దేవతలు ఉన్నాయి. అంటే గోవుకి నాలుగు సన్యాలు ఉంటాయి, నాలుగు సన్యాలకి మనం నాలుగు సాగరాల కింద చెప్తున్నాం. ఈ నాలుగు సాగరాలు కూడా పూజ చేసిన ఫలితం వస్తుంది, నాలుగు వేదాలని పూజించిన ఫలితం వస్తుంది, సూర్యచంద్రుల్ని ఆరాధించిన ఫలితం వస్తుంది. ఎవరైతే ఈ గోసేవ చేస్తారో, ఏ విధమైన గోసేవ అయినా కానివ్వండి, గోసేవ చేస్తారో, గోవుని సంరక్షించడానికి ప్రయత్నం చేస్తారో, అలాంటి వారందరికీ అన్ని లోకాలని తిరిగి ఆఖరికి గోలోకాన్ని చేరే అవకాశం లభిస్తుంది వాళ్ళకి. అదేవిధంగా ప్రస్తుత కాలంలో చూసుకున్నట్లయితే సమాజం యొక్క బాధ్యతగా గోవును రక్షించడం అనేది నిర్దేశించారు, దీనికి గల కారణం ఏంటో తెలియజేస్తారు? గోవు లేకపోతే మనం లేము. ఎందుకంటే భూమి పరిశుద్ధమయ్యేది గోవు వల్ల. భూమి పరిశుద్ధం అయింది అని అంటే కనుక గోమూత్రము, గోమయం వల్ల దాంట్లో రకరకాల ఎరువులు ఉత్పన్నమవుతాయి. ఇవాళ మనం ఎరువుల్ని తయారు చేస్తున్నాం, మనం ఎరువుల్ని తయారు చేసి మనం పంటలు పండిస్తున్నాం, తద్వారా పంట బాగా పండుతుంది, కానీ మనకి రోగం కూడా బాగా వస్తుంది. రకరకాల డాక్టర్లని లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని బాగు చేస్తున్నాం. అదే గోమయము, గోమూత్రముతోటి సంబంధించిన ఎరువుతోటి కనుక మనం భూమిని శుద్ధి చేస్తే వచ్చిన పంట వల్ల ఎవరికి ఏ రోగము రాదు. ఇవాళ దాన్ని ఆర్గానిక్ మెథడ్స్ అంటున్నాను. ఆర్గానిక్ మెథడ్స్ అని మనం ఎక్కువ డబ్బులు ఇచ్చి దాన్ని కొనుక్కుంటున్నాం, కానీ అసలు పూర్వకాలంలో ఎంతసేపు ఇండ్లలో అందరిళ్లలో గోవు ఉండేది. అందరిళ్లలో గోవు ఉండడం వల్ల ఏంటి, వీళ్ళకి కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు అవసరం లేవు, హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్లు పెట్టుకోక్కర్లేదు, ఉబ్బసం వ్యాధి ఇలాంటివి ఉండేవి కాదు. కానీ ఇవాళ రోజు ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని రకాల సమస్యలు ఉంటున్నాయి. మనం ఇవి నివారించాలంటే గోసేవ కంపల్సరీ. ఈ గోసేవని చేసుకుని గోవుని సంరక్షిస్తేనే మంచి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అమ్మ, ముక్తిని పొందేది మానవ జన్మ అయితే ముక్తిని ప్రసాదించేది గోసేవ అని అంటూ ఉంటారు కదా, దాని గురించి క్లుప్తంగా వివరిస్తారా? అన్ని జంతువులలో అంటే రెండు కాళ్ళ జంతువులలో నరులు శ్రేష్ఠులు, నాలుగు కాళ్ళ జంతువులలో గోవే శ్రేష్టం. అయితే గోసేవని మనం ఎప్పుడైతే చేస్తున్నామో అన్ని రకాల ఋషుల నుంచి మనకి, అలాగే అన్ని లోకాల నుంచి మనకి ఇందా నుంచి అనుకుంటాం వరం వస్తూ ఉంటుంది, దానివల్ల వీళ్ళు ఉత్తమగతి మోక్షప్రాప్తి కాంక్షిస్తారు అని. అయితే మీకు మూడు లోకాల కన్నా పైన, మూడు లోకాలంటే ఏంటి, బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము, ఈ లోకాల కన్నా పైన ఉన్నది ఏంటి, గోలోకం. ఆ లోకాన్ని చేరితే వీడు ఇంకా రావాల్సిన అవసరమే లేదు. జీవాత్మకి ఎంతసేపు పరమాత్మలో ఐక్యం అవ్వాలి అని కోరుకుంటారు, మోక్షం కావాలి అని కోరుకుంటారు. పరమాత్మలో ఐక్యమయ్యి పరమాత్మనే చూడని స్థితి కన్నా పరమాత్మనే తరింపచేసే గోలోకం ఎంత మంచిది. అక్కడికి వెళ్తే శాశ్వత లోకం అది, మళ్ళీ ఈ సృష్టి స్థితి లయలతోటి వాటికి ఏ విధమైన సంబంధం లేని లోకం గోలోకం. ఆ లోకానికి చేరడానికి గోసేవయే పరమావధి. ఈ జీవాత్మ రకరకాల జన్మలెత్తి రకరకాల యోనుల నుంచి వచ్చి రకరకాల అవస్థలు పడే కంటే ఆ శాశ్వతమైన లోకాన్ని చేరడానికి ఇది ఉత్తమమైన గతి ప్రాప్తి. అదేవిధంగా అంటే దైనందిన జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా, అటువంటి పాపాలన్నింటి నుండి విముక్తి పొందొచ్చు అంటారా గోసేవ చేయడం ద్వారా? తప్పకుండా. అంటే ఎటువంటి సేవ చేస్తే బాగుంటుందంటారు? మీకు వీలైతే వెళ్ళి గోవు యొక్క పేడ ఎత్తండి, అలాగే గోమూత్రాన్ని అంతా అది ఎక్కడెక్కడైతే చేసిందో ఆ మూత్రం చేసిన స్థలాన్ని శుద్ధి చేయండి, గోవుని శుద్ధి చేయండి. గోవుకి వీలైతే ఒక గరుకు స్తంభాన్ని ఏర్పాటు చేయండి. గోవు అన్ని విధాలుగా దాని తోకతోటి ఏదో విధంగా అటు ఇటు చేసి గోక్కోగలుగుతుంది, కానీ గంగడోల దగ్గరకు వచ్చేసరికి గోక్కోవడం కష్టమైపోతుంది దానికి. ఒకవేళ ఒక గరుకు స్తంభాన్ని కనుక మీరు దానికి ఏర్పాటు చేశారనుకోండి, అది గోక్కోవడానికి తేలిగ్గా ఉంటుంది దానికి, అది సంతృప్తి చెందుతుంది, తృప్తి చెందుతుంది, అది గోక్కోవడానికి అవకాశం దొరికింది కాబట్టి. అక్కడి నుంచి రాలి ఎన్ని కేశాలైతే రాలుతాయో అన్ని కేశాల వరకు మీకు ఉత్తమ గతులు, అన్ని వేల సంవత్సరాలు ఉత్తమ గతులు లభిస్తాయి. ఇక్కడ మీ తరాల తరాల వాళ్ళు చాలా బాగుంటారు. మీరు చూడండి, ఎక్కడైనా గోసేవ చేసిన వాళ్ళవి వాళ్ళ జీవితాలన్నీ చాలా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ చాలా చాలా అధమ స్థాయిలో ఉంటారు, కానీ గోసేవ చేస్తూ చేస్తూ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక మంచి స్థితికి వెళ్ళిపోతారు. వాళ్ళు వాళ్ళ తరతరాల వరకు వాళ్ళకి తరగని సంపద. ఏ సంపద, పుణ్య సంపద ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు ఎప్పుడైతే పుణ్య సంపద ఉంటుందో, మనకి పాప సంపద పుణ్య సంపద వల్లే కదా మనం కష్టాలు లేకపోతే సుఖాలు అనుభవించేది. ఎప్పుడైతే పుణ్య సంపద మనకి లభించిందో, తద్వారా మనం అనుకోకుండానే మన తరతరాల వాళ్ళు మంచి వాళ్ళే మన దాంట్లో పుడతారు. అంటే ఉత్తమ ప్రాప్తి చేసిన వాళ్ళు, ఉత్తమ పుణ్య కార్యక్రమాలు చేసిన వాళ్ళు మన దాంట్లో పుడతారు. ఈ పుణ్యం వాళ్ళకి ఇంకా ఉపక్రమ మంచిగా సహకరిస్తూ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఇంకా ఇంకా పైకి వస్తూ ఉంటారు. తరతరాలకి తరగని సంపద గోసేవ. అమ్మ, వేద ధర్మం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది,
గోసేవకు సంబంధించి అంత ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? అంటే వేద ధర్మంలో ఎంతో ప్రాముఖ్యత అంటే దేనికి లేని సమాధానం అవుతుంది. అలాగే వేదం ప్రకారం కూడా మనకి గోసేవ ఎందుకు ముఖ్యమో అనేది ఇందాక మనం ప్రజాపతి సందర్భంలో యజ్ఞం నుంచి ఉద్భవించింది గోవు కాబట్టి ఈ యజ్ఞానికి మనము సురభి అని తీసుకున్నాము. ఈ సురభి అని తీసుకోవడం వల్ల యజ్ఞానికి ముఖముగా గోవుని మనం చూస్తున్నాము. ప్రజాపతి కాదు, అందరి దేవతలకి యజ్ఞము ఆరాధనీయం కాబట్టి యజ్ఞంలో వచ్చే హవిసుల ద్వారానే దేవతలు తృప్తి చెందుతారు కాబట్టి ఆ యజ్ఞానికి మూల హేతువులైన హవిసులన్నీ గోవు నుంచే వస్తాయి కాబట్టి మనకి గోసేవయే యజ్ఞప్రాప్తి, వేదప్రాప్తి, వేదానికి సేవ చేసిన ఫలితము లభిస్తుంది. అలాగే అమ్మా, అదేవిధంగా మీరు ప్రేక్షకులకి అంటే గోవులను ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకుంటే బాగుంటుందో తెలియజేస్తారా చివరిగా? మీ ఇంట్లో ఒక గోవు ఉంటే చాలా మంచిది. మీ ఇంటి ముందు ఒక గోవు ఉండడం వల్ల గోవే మనకి బంధువు, మనం మానవుడు గోవుకి బంధువు. ఒక ఇంట్లో గోవు లేదు అంటే మనకి బంధువులు లేరు అని అర్థం. రకరకాల బంధువులు, మీరు మనుషుల్ని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ బంధువులే, నేను కాదన్ను. కానీ మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మీతో నిత్యం ఉండి మీకు సేవ చేసేది గోవు. దానికి కష్టమవుతుందని ఆలోచించకుండా తన పిల్లవరకే తనకి పాలు ఇవ్వగలిగిన శక్తివంతురాలు అయ్యుండి కూడా మీరు కూడా తాగాలి అని కొంచెం ఎక్కువగా పాలు వర్షించే జంతి ఒక్క గోజాతి మాత్రమే. అందుకనే తనని గోమాత అన్నాం. మనకి 5 రకాల మాతలు ఉన్నాయి. ఒకటి గోమాత, భూమాత, శ్రీమాత, అలాగే వేదమాత. ఇవన్నీ మనల్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఉద్ధరిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే మనం గోసేవ చేసుకుంటూ ఉంటామో, గోవుని నిత్యం మనం ఆరాధిస్తూ ఉంటామో, గోవుకి సంబంధించిన రకరకాల ద్రవ్యాల్ని మనం వాడుతూ ఉంటామో, మనము నేను అమ్మా ఇవాళ నేను గోశాలకు వెళ్ళలేను, నేను చేయలేను, సేవ చేయలేను, నాకు వీలవదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటివి అన్నారా, మీ ఇంట్లో మొత్తం గోవుకి సంబంధించిన పదార్థాలని వాడండి. వాడడం వల్ల కూడా మీరు గోసేవ చేసినట్టే. దానివల్ల గోవు ఉత్పత్తుల యొక్క డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగంగానే గోవుని పెంచాల్సిన అవకాశాలు, అవసరాలు ఏర్పడతాయి. దానివల్ల డైరీలు ఏర్పడతాయి, దానివల్ల గోవులు పెరుగుతాయి. దానివల్ల గోవులు చంపాలంటే ఆలోచించే పరిస్థితి మనమే ప్రజలందరిలో క్రియేట్ చేస్తాం. మనం ఎన్ని నినాదాలు చేసినా, ఎంత రోడ్డు మీద పరిగెత్తినా కూడా ఇది ఆగకపోవచ్చు. ఆగగలిగేది ఏంటి అంటే ప్రతి గ్రామాల్లో, నేను ప్రతి శుక్రవారం ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు గ్రామాల్లో గోసేవ కింద మేము ఒక గుడికి ఒక గోవుని దానం ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఆ గోవుని ఇవాళ మీ ఇంట్లో, ఇంకో రోజు ఇంకోళ్ళ ఇంట్లో, ఇంకో రోజు ఇంకోళ్ళ ఇంట్లో అని ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఆ గోవుని వాళ్ళు సేవ చేయాలి. అలా సేవ చేయడం వల్ల మా ఇంట్లో గోవులు ఉన్నా కూడా నేను దాన్ని కటికవాడికి అమ్మేయడానికి ఆలోచిస్తాను. ఈ గోవుని ఎప్పుడైతే మీరు గోవుకి దగ్గర అవుతారో, గో సేవ చేస్తుంటారో, మీకు తెలియకుండానే దాని మీద ఒక ప్రీతి ఏర్పడుతుంది. మీ పిల్లల మీద మీకు ప్రీతి ఎలా ఏర్పడుతుందో అలా గోవు మీద కూడా ప్రీతి ఏర్పడుతుంది. ఎప్పుడైతే గోవుని చంపి తింటారో, గోమాత అంటే మీ తల్లిని మీరు చంపి తినిన ఫలితమే వస్తుంది తప్ప మీకు ఇంకా పితృహత్య, మాతృహత్య నుంచి రుణం ఎలా లభిస్తుంది? అది ఎక్కడా, ఏ దేనికి, ఏ శాస్త్రంలోనూ సరిపోయే రుణం లేదు. ఆ రుణం తీర్చుకునే శక్తి లేదు ఎవరికి. కాబట్టి రకరకాల నరకాల్ని అనుభవించే బదులు గోసేవ చేసుకుని గోవుని సంరక్షిద్దాం. అదే మన నినాదం అవ్వాలి. గోవుని సంరక్షించాలంటే మీ ఇంటికి వచ్చిన గోవుని దాన్ని ఆదరించండి. మీ ఇంట్లో ఉన్న కూరగాయలతోటి దాన్ని ఆహారం పెట్టండి. తోటకూర, పాలకూర, ఇలా రకరకాల కూరలు ఏవో ఒకటి ఉంటాయి కదా, మీరు కట్ చేసినా సరే పెట్టండి, చక్కగా తింటుంది. నీళ్లు పెట్టండి. మీ ఇంట్లో ఏది లేదా సమయంలో చక్కగా నీళ్ళు తీసుకెళ్ళి నీళ్లు పెట్టండి. నీళ్లు పెడితే నీళ్లు తాగి కూడా సంతృప్తి చెందుతుంది. మిమ్మల్ని ఆశీర్వదించే వెళ్తుంది తప్ప మిమ్మల్ని పొడిచి వెళ్ళదు గోవు. ఏ గోవు అయినా కానీ చాలా శాంతంగా ఉంటుంది. కాబట్టి గోవు ఆరాధనని మీరు ధ్యేయంగా తీసుకుంటారని ఆశిస్తున్నాము. అమ్మ, చివరిగా ఇంకొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు. హలో. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? గోదావరి నుండి అండి. మీ పేరండి? స్వరూప అండి. స్వరూప గారు, అమ్మతో మాట్లాడండి. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టేసాయండి ముందుగా. అమ్మగారు నమస్కారం అండి. నమస్కారం స్వరూప, చెప్పండి. మా బావ కొడుకు ఇంట్లో ఆవు చనిపోయింది అండి. ఆయన గృహ ప్రవేశం చేయలేదండి. మీ అబ్బాయి కొడుకు ఇంట్లో గృహప్రవేశం చేస్తుంటే ఆవు చనిపోయిందా? మా బావ కొడుకు అండి. మా బావ కొడుకు ఇంట్లో, ఆయన గృహప్రవేశం చేయకముందు ఇల్లు కొత్తగా కట్టుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఆవును కట్టేసింది అండి. వర్షం కొడుతుందని ఆవు కట్టేస్తే ఆవు చనిపోయిందండి. అంటే అది నాచురల్ గా, సహజంగా చనిపోయిందా లేకపోతే ఏదైనా దాని మీద పడి చనిపోయిందా? దాని మీద ఏది పడలేదండి. తాడు దానికి అదే తిప్పుకొని తిప్పుకొని తాను మెడ ఊడి పడిందండి. ఊడి పడి చనిపోయిందండి. దానికి వాళ్ళు రామయజ్ఞం చేయించమండి.
రామయజ్ఞం చేసి దానికి గోదానం చేయమని చెప్పండి. ఓకే అండి. అమ్మా, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అండి. చూశారు కదండి, గోసేవకు సంబంధించి మనం గోవులకు సేవ చేయడం ద్వారా ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకున్నారు కదా. ఇది వాళ్ళ ధర్మసింధు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Hindu Dharmam, a way of life.